రోజునా జయహో బీసీ అని గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపునే ఈ రోజు మళ్ళీ ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యం అసలు గర్జనని గాని విశాఖ గర్జనని గాని లేకపోతే రాయలసీమ గర్జనని గాని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు గర్జించడం ఎంతవరకు ఎక్కడ వెళ్ళలేదు కదా ఏంటి ఇది ఈ గర్జన ఏమనాలి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనే పార్టీ స్థాపించిన తర్వాతే అన్ని కుణాలకు సమన్వయం అనేది కలిగింది గత అంతకు ముందు ఎంటి రామారావు గారు రాక ముందు మూడు కులాలు నాలుగు కులాలతోనే ఉండేది కేవలం అది ఏంటి అంటే కమ్మ ఏదన్నా ఉంటే రెడ్డి ఇంకా కొద్దో గొప్ప ఉంటే కాపు ఈ మూడు కులాలు కొద్దో గొప్ప ఉంటే ముస్లిం తప్ప వేరే కులం అనేది నాయకుడు అనేవాడు ఉండేవాడు కాదు కేవలం అన్న ఎన్టి రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీకి వ్యవస్థాపకుడైన అన్న ఎన్టి రామారావు గారు ఆ రోజు బీసీ పార్టీ అని చెప్పి పెట్టింది ఇది తెలుగుదేశం పార్టీ అంటే బీసీలకి అనుగుణంగా ఉండే పార్టీ ఎన్టి రామారావు పార్టీ స్థాపించక ముందు ఎవరైనా సరే మన ఒక్క మీకు హైదరాబాద్ తప్పితే మిగిలిన ఏరియాల్లో ఒక్క బీసీ నాయకుడి పేరు ఎవరైనా చెప్పమనండి ఒక్క బీసీ నాయకుడి పేరు కేవలం ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే బీసీ లేదు మొన్న గత ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడు బీసీల కోసమే మా పార్టీ వ్యవస్థాపడింది అని చెప్పి నమ్మించి నమ్మకద్రోహం చేసి ఆర్కెస్ట్రా ఇలాంటి వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇంకెక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టావు సరే ఓకే అమాయకంగా నమ్మారు వేశారు 151 సీట్లు వచ్చినాయి బీసీలకు ఏ ప్రాతినిధ్యం ఉందో ఎవరైనా సరే తెలుగుదేశంలో ఉన్నాళ్ళ కానీ ఈవెన్ వైసీపీలో ఉన్నాళ్ళైనా కానీ బీసీలకు ఎక్కడ న్యాయం జరిగింది ఏమంటే రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేశాడు నాలుగు ముక్కల్లో ఎవరో నలుగురు రెడ్లకు పంచాడు మరి ఈ బీసీ నాయకులు కళ్ళు మూసుకున్నారా కళ్ళు తెరిచారో వాళ్ళకు ఒక్కసారి వాళ్ళైనా మాట్లాడాలి మీరు చెప్పినట్టే 2019 ఎన్నికల అప్పుడు బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు మా వెన్నుముక బీసీ అంటే వైఎస్ఆర్సీపీ వెన్నుముక అని చెప్పిన ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చి దానిలో నిధులు ఇవ్వకుండా కార్పొరేషన్ ఎందుకు సార్ ఏ కార్పొరేషన్ ద్వారా ఎవరు లబ్ధి పొందారో చెప్పండి ఒక జోక్ చెప్పనా 52 బీసీ ఉపకులాలకి కార్పొరేషన్ పదవులు ఇచ్చాడు ఏ బీసీ నాయకుడైనా సరే ఎక్కడైనా వాళ్ళ సీట్లో వాళ్ళు కూర్చున్నారేమో చూపెట్టమని ఒక ఆఫీస్ ఉందేమో చూపెట్టమని నేను వైసీపీ వాళ్ళకి ప్రత్యేకంగా చెబుతున్నాను ముందు మీరు మీ బీసీ నాయకుడు ఎక్కడికైనా సరే ఒక కుర్చీలో కూర్చున్నాడా మీ బీసీ నాయకుడికి ఎక్కడైనా ప్రోటోకాల్ సిస్టమ్ ఉందా అసలు అదంతా వద్దు నాయకులు పక్కన పెట్టండి సార్ ఈ రోజున బీసీ వ్యక్తిగా లేకపోతే బీసీలకు సంబంధించిన విద్యా హక్కు ఉన్న వాళ్ళు కానీ లేకపోతే చదివిన వాళ్ళు కానీ వాళ్ళకి ఏదైనా ఒక లోను లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఒక ఉపాధికి సంబంధించిన లోన్ లాంటివి ఏదైనా వచ్చినాయా అసలు బీసీలు అనేవాళ్ళు ఎక్కడ పట్టించుకుంటున్నారండి ఆ లోన్ అంటాడు ఈ లోన్ అంటే ఆ ఉన్నాయి మొత్తం వాళ్ళ కార్పొరేషన్ నిధులు కూడా ఏదన్నా కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన నిధులను కూడా వీళ్ళ డ్రాప్ చేస్తున్నారు మీరు ఇంకా సింపుల్గా చెప్పాలంటే స్టేట్ వద్దు స్టేట్ వరకు వద్దు మన కెపాసిటీ స్టేట్ కాదు తెనాలి నియోజకవర్గం తెనాలి నియోజకవర్గంలో ఎన్ని పదవులు ఉంటాయండి ఎమ్మెల్యే ఎవరండి ఎమ్మెల్యే ఎవరు ఓసీ చైర్మన్ ఎవరు ఓసీ వైస్ చైర్మన్ 1 ఎవరు ఓసీ వైస్ చైర్మన్ 2 ఎవరు ఓసీ యాడ్ చైర్మన్ ఎవరు ఓసీ టీటీడీ అంటే వైకుంఠపురం దేవస్థానం ఎవరు ఓసీ ఏమయ్యా బీసీ నాయకులారా మీరు అసలు కళ్ళు ఉన్నాయా నేను గట్టిగా ప్రశ్నిస్తున్నాను మీరు అసలు కళ్ళు ఉన్నాయా మీరు బీసీలు మేము పార్టీకి వెన్నెముక అన్నారు మీకు ఒక్క తెనాలి నియోజకవర్గంలోనూ ఒక్క పదవి ఇవ్వలేదు ఒక్క పదవి ఇవ్వలేని వాళ్ళు మీరు మేము ఎన్నెముకనని మళ్ళీ అసలు ఆ జైహో బీసీ ఎవరిది జైహో బీసీ అనేది కేవలం తెలుగుదేశం పార్టీ జైహో బీసీ అనేది ఆఖరికి దాన్ని కూడా టార్చర్ చేస్తున్నాడు అనకూడదు కానీ ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆఖరికి పేర్లు కూడా తెలవకుండా మా పేర్లనే యాడ్ చేసుకుంటున్నాడు జైహో బీసీ అనే నినాదం కేవలం తెలుగుదేశం పార్టీది ఈవిడ వాళ్ళకి అది కూడా పెట్టుకోవడం చేతగాక ఆఖరికి తెలుగుదేశం పార్టీ జైహో బీసీ కూడా పెట్టుకుంటున్నారు ఇవాళ జైహో బీసీ అని విజయవాడలో పెట్టాడు కరెక్టే ఎక్కడ బీసీలు ఉన్నారు దేంటో ఉన్నారు నలుగురు 12 జిల్లాలు 13 జిల్లాలు నలుగురు రెడ్లు విభజించారు ఏం బీసీలు లేరా ఎస్సీలు లేరా ముస్లింస్ లేరా వీళ్ళందరూ మా పార్టీకి అధికారం అధికారానికి వీళ్ళే వెన్నెముక అన్నారు ఒక్క బీసీ నాయకుడు ప్రశ్నించగలుగుతున్నాడా వైసీపీలో ఉన్న బీసీ నాయకులారా ఈ రోజైనా కళ్ళు తెరవండి కళ్ళు మూసుకుపోయినాయి మీకు ఒక్కసారి కళ్ళు తెరవండి అడగండి ప్రశ్నించండి
ఏమనే అరే బాబు మా ఓట్లతో మీరు గెలిచారు ఈ రోజు మా బీసీలకు ఎక్కడ ఉంది ప్రాతినిధ్యం స్టేట్ లో లేదు కనీసం తెనాల్లో కూడా లేదు అది ఒక్కసారి గుర్తెరిగి ఒక్కసారి అది ఆలోచించి ఈ ట్రిప్ కట్టుకొని మోసపోయారు संक्षेम पथका भयभ्रांत अला अड़गटा भयभ्रांत वाली व्यवस्था देन जनाभा भयभ्रांत कोसमें वाली व्यवस्था इंटी वाली हेतना वाड़ी चुब्तना अम्मा అమ్మా మీ ఇష్టం నానా పదం మీరు గనక దీనికి వెళ్ళకపోతే మళ్ళీ ఆ పదకం ఉంటదో లేదో అని పెట్టి చెప్పి చెప్పకుండా కొట్టి కొట్టకుండా భయపడుతున్నారు కాబట్టి బీసీ నాయకులారా ఒక్కసారి కళ్ళు తెరవండి మీరు ఏ పార్టీలోనో ఉండండి కళ్ళు తెరిసి నిజాన్ని నిగ్రహంగా చూడండి సార్ ఈ రోజు నా బీసీల బ్యాక్ బోన్ మేమంతా బీసీల మాకు ఓట్లేసిందే బీసీలు అని చెప్పుకుంటున్నా ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు జయహో బీసీ అంటూ విజయవాడలో నిర్వహిస్తున్న సభ ఎంతవరకు సమంజసం కార్పొరేషన్లు చైర్మన్లు ఆ ఆఫీసులు తప్ప దానిలో నిధులు లేవు కనీస కుర్చీలు లేవు అని బాధపడే పరిస్థితి అంటే ఎలా చూడాలి సార్ ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జయహో బీసీ అని పెడుతున్నారు జయహో బీసీని బీసీలకు ఏం చేశాడు ఫస్ట్ ఓకే బీసీలకు సంబంధించిన బీసీ కుల సంఘ నాయకులు ఉన్నారు బీసీ కుల సంఘ నాయకులను ఎవరు పట్టించుకున్నారా లేదు ఇంకోటి ఏంటి నిన్న జయహో బీసీ అని చెప్పేసి మంత్రులు మాట్లాడారు తమ్మినేని సీతారామ గారు మాట్లాడారు ఆయన బీసీ సమాజ వర్గానికి చెందిన వ్యక్తి ఆయన మాట్లాడడం ఎట్లా మాట్లాడారంటే శ్రీకృష్ణుడు మా కులానికి చెందినవాడు రామాయణంలో గుహుడు మా కులానికి చెందినవాడు అంటూ మాట్లాడాడు ఈయన అన్న అత్యంత దారుణ విషయం అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీలకు చాలా గొప్ప జరిగినన్నారు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడండి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే కదా అంటే తెలుగుదేశం పార్టీలో బీసీల సామాజిక న్యాయం జరగలేదా అదైపోయింది సార్ బొత్స సత్యం మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు వచ్చారు బొత్స సత్యనారాయణ గారు ఆయన ఒక మాట అన్నారు ప్రపంచంలో ఉన్నటువంటి బీసీలంతా జగన్మోహన్ రెడ్డి ఆదేశంగా తీసుకున్నారంట ప్రపంచంలో బీసీలు ఎక్కడ ఉన్నారండి భారతదేశంలో బీసీలు ఉన్నారు ప్రపంచంలో బీసీలు ఏకులన్నా ఎవరు తెలియదు అంటే తలా తోక లేకుండా మాట్లాడుతున్నారు ఇంకో చిన్న విషయము మన రాజ్యసభ సీటు ఒక బీసీకి ఇస్తామన్నాడు ముద్రగడ్డ పద్మనాభం ఉండేసి బీసీ సంక్షేమ నాయకుడిగా ఆయన ఆశలు మొత్తం పోగొట్టుకున్నాడు ఆయన మొన్న ఆయన ఎలక్షన్ కోసం ఉండేసి బలిపశం చేశారు ఆయన కాకుండా ఎక్కడో ఉన్నటువంటి ఆరు కిష్టైని తీసుకొని వచ్చి ఇచ్చారు అంటే బీసీలకు ఒకే ఒకటి గుర్తుంచుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు సరైన న్యాయం చేకూరుస్తున్నారు దాన్ని బట్టి బీసీలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే జగన్మోహన్ రెడ్డి సరైన న్యాయం చేకూరుస్తున్నారు కాకపోతే బీసీలు లబ్ధి పొందే బీసీలు ఎక్కడ తెలంగాణకు చెందినటువంటి బీసీలు మాత్రం లబ్ధి పొందుతున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ ఉంటుంది బీసీ నాయకులు బీసీలో ఎవరు మటుకు లబ్ధి పొందడం లేదని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను